వెల్కమ్ టు హెల్త్ ఫైర్. యూరిన్లో బ్లడ్ కనిపిస్తే వేడి చేసిందేమో అని సింపుల్గా తీసుకునే వాళ్ళు కొందరైతే, క్యాన్సర్ ఏమోనని భయపడి కంగారు పడి ఆందోళన చెందే వాళ్ళు మరికొందరు. ఏదేమైనా యూరిన్లో రక్తం కనిపిస్తే ఏదో ఒక కాజ్ ఉండొచ్చు, అది ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్ అవ్వచ్చు, ఎన్నో రకాల కిడ్నీ లేదా యూరినరీ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఎలాంటి రీజన్ ఉందని, ఎలాంటి టెస్టుల ద్వారా ఫైండ్అవుట్ చేయాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీకర హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డాక్టర్ సంయుక్త గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. యూరిన్లో బ్లడ్ కనిపించింది అంటే దాన్ని ఏమంటారు, అసలు ఎలాంటి కండిషన్స్లో కనిపిస్తుంది అంటారు? సో యూరిన్లో బ్లడ్ ఉంటే దాన్ని మా మెడికల్ టర్మ్స్లో హెమటూరియా అని అంటారండి. సో ఈ హెమటూరియా అన్నది రెండు రకాల్లో ఉండొచ్చు. ఒకటి పెయిన్ఫుల్ హెమటూరియా, అంటే పేషెంట్ ఏమంటారంటే, మేడం నాకు యూరిన్లో రక్తం పడుతుంది, దాంతోపాటు యూరిన్లో మంట ఉంది, వెనుక భాగంలో నొప్పి వస్తుంది అని చెప్తాడు. సో అది పెయిన్ఫుల్ హెమటూరియా. ఇంకోటి ఏంటంటే పెయిన్లెస్ హెమటూరియా అని ఉంటుంది అన్నమాట. పెయిన్లెస్ హెమటూరియా అంటే పేషెంట్ ఒకటే కంప్లైంట్, మేడం నాకు యూరిన్లో రక్తం మాత్రమే వస్తుంది, నాకు ఇంకా వేరే ఏ సింప్టమ్స్ లేవు అని ఉంటుంది. సో ఇలా పెయిన్ఫుల్, పెయిన్లెస్ హెమటూరియాస్ అని ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఇంకో టూ టైప్స్ ఏంటంటే మ్యాక్రోస్కోపిక్ హెమటూరియా. మ్యాక్రోస్కోపిక్ హెమటూరియా అంటే ఏంటంటే, పేషెంట్కి యూరిన్లో రక్తం కనిపిస్తుంది, బ్లడ్ తను క్లియర్గా చూస్తాడు అన్నమాట. మైక్రోస్కోపిక్ హెమటూరియా అంటే ఏంటంటే, తనకి యూరిన్లో రక్తం కనిపించదు, కానీ మనము ల్యాబ్ టెస్ట్లు అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా మైక్రోస్కోపీలో చూసినప్పుడు అప్పుడు మనం రక్త కణాలని యూరిన్లో డిటెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, కనిపించకుండా లైట్గా కణాలు మాత్రమే ఉంటాయి, అది మనకి టెస్ట్లో మాత్రమే తెలుస్తుంది అన్నమాట. కొంతమంది యూరిన్ రెడ్డిష్గా వచ్చిందని భయానికి గురవుతూ ఉంటారు, దానికి ఎలాంటి రీజన్స్ ఉంటూ ఉంటాయి? సో చాలాసార్లు మన దగ్గర పేషెంట్ వచ్చి, మేడం నాకు యూరిన్లో రక్తం వస్తుంది అంటే, ప్రతిసారి అది రక్తమే అయి ఉండాలని కాదండి, కొందరు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేట్ అయ్యి యూరిన్ కాన్సన్ట్రేట్ అయ్యి వస్తుంది, అప్పుడు కొంచెం యూరిన్ లైట్ బ్రౌనిష్ రెడ్ కలర్లో ఉంటుంది. సో పేషెంట్ దాన్ని చూసి కూడా కొన్నిసార్లు భయపడతారు అన్నమాట. ఆర్ కొన్నిసార్లు సర్టన్ కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే బీట్రూట్ కానీ సర్టన్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల సమ్టైమ్స్ డిస్కలరేషన్ ఆఫ్ యూరిన్ వస్తుంది. సో దానివల్ల కూడా కొన్నిసార్లు పేషెంట్ భయాందోళనకి వచ్చి మన దగ్గరకు వస్తారు, మేడం మాకు యూరిన్లో బ్లడ్ వస్తుందని. కానీ దాన్ని ప్రాపర్గా మనం టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు యూరిన్లో బ్లడ్ కనిపించడానికి అంటే మీరు వేరియస్ కండిషన్స్ చెప్పారు, కనిపించడం, కనిపించకుండా కూడా బ్లీడ్ అవ్వడం, ఒక్కోసారి యూరిన్లో ఎక్కువగా కనిపించడం అన్న, ఇట్లా పెయిన్లెస్ ఉండడం, పెయిన్ఫుల్గా ఉండడం, ఏ కండిషన్లో ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో యూజువలీ అండి, స్టోన్స్ ఐదర్ కిడ్నీలో కానీ, కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళే యురేటర్లో కానీ, బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్ కిడ్నీలో కానీ యురేటర్లో కానీ బ్లాడర్లో కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే, యూజువలీ పెయిన్ఫుల్ హెమటూరియాతో ప్రెజెంట్ చేస్తారు. అంటే ఏంటంటే, వాళ్ళకి యూరిన్లో బ్లడ్ ఉండటంతో పాటు యూరిన్లో మంట, ఫీవర్, నడుము నొప్పి వాటితో ప్రెజెంట్ చేస్తారు అన్నమాట. పెయిన్లెస్ హెమటూరియా ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అండి. సో యూజువలీ దీంట్లో ఏంటంటే, పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండదు, కానీ యూరిన్లో బ్లడ్ పోతూ ఉంటుంది, అది కంటిన్యూస్ రెడ్ కలర్లో అయినా వెళ్ళచ్చు, లేకపోతే కొన్నిసార్లు క్లాత్స్ ముద్దలు ముద్దలా వెళ్తారు అన్నమాట. ఆ కండిషన్ సీరియస్గా ఉంటుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు ఎప్పుడైనా కంపల్సరీ చూపించాలి, ఎందుకంటే దానికి మోస్ట్ కామన్ కాజ్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఐదర్ కిడ్నీలో ఉండొచ్చు, లేకపోతే బ్లాడర్లో అయినా అయి ఉండొచ్చు అన్నమాట. ఓకే, వాళ్ళకి పెయిన్ ఏమి ఉండదు, కానీ ఇలాగ అవుతూ ఉండడం అనేది సీరియస్ ఇండికేషన్. అవునండి. ఎవరికైనా అప్పుడప్పుడు అలా యూరిన్లో బ్లడ్ కనిపిస్తే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? సో ఈవెన్ ఎప్పుడు సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ బ్లడ్ ఇన్ యూరిన్ ఉన్నా కూడా దాన్ని ఈజీ తీసుకోకూడదండి. ఈవెన్ సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ బ్లడ్ ఇన్ యూరిన్ వచ్చినా కంపల్సరీ వచ్చి యూరాలజిస్ట్కి చూపించాల్సిందే, ఎందుకంటే దాని కాజ్ ఏంటి, అది బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే రాయి వల్ల, లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారండి, సర్టెన్ క్యాన్సర్ డ్రగ్స్ కానీ రేడియేషన్ థెరపీ కానీ వాటి వల్ల, లేకపోతే ఆల్రెడీ కొందరు ఈ హార్ట్లో స్టెంట్ వేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారండి, ఆ సర్టెన్ డ్రగ్స్ వల్ల కూడా కొన్నిసార్లు బ్లడ్ ఇన్ యూరిన్ రావచ్చు అన్నమాట. సో సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ బ్లడ్ ఉన్నా, అది పెయిన్ ఉన్నా లేకపోయినా, వేరే ఏ సింటమ్స్ ఉన్నా లేకపోయినా కూడా కంపల్సరీ వచ్చి కంపల్సరీ చూపించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తే బెటర్ అంటారు? సో ఫస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని ఒక టెస్ట్ చేస్తామండి. సో దాంట్లో బ్లడ్ ఇన్ ద యూరిన్ ఉంటే మనకు ఆర్బీసీస్ అనేవి డిటెక్ట్ అవుతాయి. దాని తర్వాత కాజ్ డిటెక్ట్ చేయడానికి అల్ట్రాసౌండ్ చేస్తాం, అల్ట్రాసౌండ్ ఆఫ్ ద కిడ్నీ, యురేటర్ అండ్ బ్లాడర్ అండ్
దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, కిడ్నీలో రాళ్ళు ఉన్నా, అలాంటివి ఏమైనా ఉంటే తెలుస్తాయి. కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో ప్రతిసారి కరెక్ట్గా డిటెక్ట్ అవ్వాలని తెలియదు. సో అలాంటి వాళ్ళలో సిటీ స్కాన్ ఒకటి చేస్తామన్నమాట. సో సిటీ స్కాన్లో ఏంటంటే ఎనీ గడ్డలున్నా, ఇంకా కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో మిస్ అయిన స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే డిటెక్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా వీటిలో కూడా డిటెక్ట్ కాకపోతే అప్పుడు సిస్టోస్కోపీ అని చేస్తాం. సిస్టోస్కోపీ అంటే ఏంటంటే మన మూత్ర ద్వారా నుంచే కెమెరా పంపించి ఆ కెమెరా ద్వారా మన యూరినరీ బ్లాడర్, మన యురేటర్ ఓపెనింగ్స్ కూడా యూరినరీ బ్లాడర్లో కనిపిస్తాయి, అవి అవన్నీ క్లియర్గా చూడడానికి తెలుస్తుంది. కాల్ చేద్దామండి శివనాగేశ్వరరావు గారిది. శివనాగేశ్వరరావు గారు, ఓకే, ఎక్కువగా ఇలాంటి సింప్టమ్స్ మేల్లో ఎక్కువ ఉంటాయా, ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటాయి అంటారు? జనరలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఫీమేల్స్లో ఎక్కువ కామన్గా ఉంటాయండి. సో ఫీమేల్స్ రిలేటివ్లీ ఈ పాయింట్ని బాగా నెగ్లెక్ట్ చేస్తారు. సో వాళ్ళ ఇంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవడము అలాంటివి చేస్తారు. సో కొంచెం బాగా అది అక్యూట్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వస్తారు. సో ఆ టైంలో వచ్చినప్పుడు కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో బ్లడ్ ఇన్ ద యూరిన్ వస్తుంది. సో రిలేటివ్లీ ఇది మోర్ కామన్లీ ఫీమేల్స్లోనే చూస్తామండి. అంటే కిడ్నీ స్టోన్ అట్లాంటి కాస్తో వచ్చే హిమచ్యూరియా అంటే యూరిన్లో బ్లడ్ అనేది మేల్లో ఎక్కువ ఉండొచ్చు అంటారా? అలా లేదండి, మేల్ అయినా ఫీమేల్ అయినా రావచ్చు. కాజ్ ఎందుకు వస్తుంది అంటే ఆ స్టోన్ మన మ్యూకోజ్ అదే ఆ కిడ్నీ లైనింగ్ని రప్చర్ చేస్తుంటుంది, ఇరిటేట్ చేస్తుంటుంది. సో అది ఇరిటేట్ అవడం వల్ల బ్లడ్ యూరిన్లో వస్తుంది అన్నమాట. సో ఆ స్టోన్ ఎలాంటిది, ఎంత పెద్దది, ఎంత ఇరిటేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. మూత్ర సంబంధిత సమస్యలు రావడానికి అంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడానికి మేజర్గా ఎలాంటి రీజన్స్ ఉంటుంటాయి? సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్గా మన ఇండియాలో అంటే ఏంటంటే వాటర్, ఇలా ట్రాపికల్ కంట్రీస్లో మోస్ట్ కామన్లీ వాటర్ ఇంటేక్ అండి. మోస్ట్ ఆఫ్ దెమ్ వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోరు. సో మన లాంటి కంట్రీస్లో అట్లీస్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలి. సో వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండదు. సో వాళ్ళు రెగ్యులర్ యూరినేషన్ ఉండదు. సో ఎస్పెషలీ వర్కింగ్ క్లాస్ ఉమెన్ వాళ్ళు ఎక్కువసేపు యూరిన్ వాళ్ళకి ఆ వాష్రూమ్ నచ్చకో లేకపోయి ఇంకేదో డిస్కంఫర్ట్ వల్ల దే ట్రై టు హోల్డ్ యూరిన్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ అన్నమాట. అదొకటి అన్హైజీన్ ఉండడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కనిపించిందంటే వాటర్ ఎక్కువ తాగి దాన్ని ఓవర్కమ్ అవ్వచ్చని ఇంట్లోనే ఉంటుంటారు, అది జరుగుతుందంటారా? తప్పనిసరిగా మెడిసిన్స్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? ఒక అంటే డిపెండ్స్ ఆన్ ఏ స్టేజ్లో వాళ్ళు వస్తున్నారండి. మోస్ట్ ఆఫ్ దెమ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని వాళ్ళకి తెలీదు. సో ఇంట్లోనే వాళ్ళు యూరిన్లో మంట ఉందని వాటర్ తీసుకుంటారు, లేకపోతే లోకల్ వాళ్ళు అదేంటి ఫార్మసీకి వెళ్ళి ఏదో సొల్యూషన్ తెచ్చుకొని తాగుతారు. సమ్టైమ్స్ అది తగ్గచ్చు, అది తగ్గకపోవచ్చు. జనరలీ ఇఫ్ ఇట్స్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది సబ్సైడ్ కాకపోతే దాన్ని తగిన యాంటీబయాటిక్ ఇచ్చి తగిన ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోద్ది. కాల్ చేద్దామండి సదాశివ గారు. మేడం నమస్తే, చెప్పండి. హలో 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 నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్గా ఫాస్ట్గా అడగండి సదాశివ గారు. మేడం గారు, మా మూత్రం కొంచెం మంట వస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆపరేషన్ చేయించుకున్నా. ఓకే. ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మూత్రం యూరిన్ వెళ్ళినప్పుడు కొంచెం లాస్ట్ చుక్కలు చుక్కలు వచ్చి మంట అనిపిస్తుంది. నీరు మరిన్ని తాగినప్పుడు మంట ఏమి ఉండట్లేదు. నీళ్లు మరిన్ని తాగినప్పుడు కొంచెం పనికి వెళ్తాం కాబట్టి పనికి వెళ్ళినప్పుడు కొంచెం అట్లా అనిపిస్తుంది మేడం. ఓన్లీ నీళ్లే తాగారా లేకపోతే ఇంకేమైనా మందులు ఏమైనా తీసుకున్నారా అలా మూత్రంలో మంట ఉంటే? ఏం తీసుకోవట్లేదు మేడం. అవేం తీసుకోకుండా మూత్రం వేడికి ఇట్లా పనికి పోయినప్పుడు కొంచెం లేట్గా అయినప్పుడు లేట్ అయినప్పుడు కొంచెం నీళ్లు ఎక్కువ తాగినప్పుడు అట్లా అవుతుంది మేడం. లాస్ట్ లో యూరిన్ కొంచెం చుక్కలు చుక్కలుగా అంత అయిపోయినాక అట్లా అనిపిస్తుంది, మంటలా అనిపిస్తుంది. సో పర్లేదు, అది జనరల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. సో దానికేం లేదు, ఒకసారి యూరిన్ టెస్ట్ చేసి ఆ తగిన యాంటీబయాటిక్ తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ కాల్ చేద్దామండి. మాధవ్ శర్మ గారు. హలో మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. మేడం, నాకు 1 ఇయర్ కిందట బ్లడ్ లో యూరిన్ పడింది. ఓకే. నాకు వెల్టమ్ 0.4 ఇచ్చినారు. ఓకే. నాకు అల్ట్రాసౌండ్ తీసినారు, అన్ని తీసినారు, ఏం నార్మల్ ఉంది. కాకపోతే డొక్కల్లో 2 పక్కల కొద్దిగా లైట్ గా నొప్పి వస్తుంది. అది ఏమైనా కిడ్నీ సంబంధమా లేదా? నాకు సీరం క్రియేటిన్ 1.4 ఉంది మేడం. ఓకే. ఈ యూరిన్ లో రక్తము ఒక్కసారి వచ్చిందా అండి లేకపోతే పదే పదే వస్తుందా? లేదు మేడం, ఒకసారి ఎక్కువగా వచ్చింది. అది నొప్పితో వచ్చిందా? కలిసిన అన్నంత యూరిన్ అన్ని అల్ట్రాసౌండ్ చేసినారు. ఓకే. చేసి ప్రాబ్లం ఏం లేదన్నారు. నాకు కొంచెం యూరిన్ మంట కూడా అప్పుడప్పుడు వస్తుంటది మేడం, ఇప్పుడు కూడా.
అంటే మీకు నొప్పి నొప్పితో పాటు వస్తుంది కదా, సో అది అయితే రాయి వల్ల అయినా ఇన్ఫెక్షన్ వల్ల అయిన ఉండొచ్చు. అల్ట్రాసౌండ్ లో ప్రతిసారి డిటెక్ట్ అవ్వాలని లేదండి. సో ఒకసారి మనం సిటీ స్కాన్ కూడా చేసి ఆ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ తరచుగా ఎదుర్కొనే వాళ్ళకి ఏ కాజెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి? ఇదండి, మోస్ట్ కామన్లీ వాటర్ సరిగ్గా తీసుకోరండి. ఒక అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే మళ్ళీ రాదని లేదండి. ఒక సింగిల్ టైం రావచ్చు, లేకపోతే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ఒకప్పుడు అనేవారు కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి ఎక్కువ వస్తుందని, కానీ ఇప్పుడు ట్రెండ్ బాగా మారిందండి. యంగ్స్టర్స్, వర్కింగ్ పాపులేషన్ వీళ్ళలో ఎక్కువ వస్తుందన్నమాట. సో ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రాపర్ వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రాపర్ హైజీన్ లేకపోవడం వల్ల మోస్ట్ కామన్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఎక్కువ వాటర్ ఇంటేక్ తోనే అవాయిడ్ చేయగలరా? ఎస్, డెఫినెట్గా అండి. మోస్ట్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్లో ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఉండి, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ హైజీన్ ఉంటే అసలు యూ కెన్ ప్రివెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఓకే, యూరిన్ టెస్ట్ అండ్ యూరిన్ కల్చర్ కూడా చేయిస్తుంటారు కదా, ఏ విషయాలు తెలుస్తూ ఉంటాయి అంటే? సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనే దాంట్లో మనకి అపార్ట్ ఫ్రమ్ బ్లడ్ ఇన్ఫెక్షన్, ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయా, ఏమైనా ఆర్బీసీస్ ఉన్నాయా, మన దాంట్లో ఏమైనా ఏమైనా షుగర్ పోతుందా, ఎన్ని ప్రోటీన్స్ పోతున్నాయా, అవన్నీ బాగా తెలుస్తాయి. యూరిన్ కలర్ ఎలా ఉంది అవన్నీ బాగా తెలుస్తాయి. యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ ఏంటంటే, మనకి యూరిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఒకసారి ఇన్ఫెక్షన్ అని తెలిసిన తర్వాత అది ఏ క్రిమి పదార్థం వల్ల వస్తుంది, ఎంత మోతాదులో ఉంది, దానికి ఏ యాంటీబయాటిక్ అయితే కరెక్ట్గా పనిచేస్తుంది అనేది తెలుస్తుందన్నమాట యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ. అంటే ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేదానికన్నా ఏ బ్యాక్టీరియా ఉంది దానికి స్పెసిఫిక్గా యాంటీబయాటిక్ వాడడమే బెటర్ అంటారు. లేకపోతే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అండి ఆ పర్టికులర్ మైక్రో ఆర్గానిజంకి. మనకు తెలియకుండా ఏ యాంటీబయాటిక్ పడితే అది వాడితే ఒక పాయింట్ తర్వాత యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేస్తాయి. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పారు కిడ్నీ స్టోన్ అవ్వచ్చు, కిడ్నీ క్యాన్సర్ అవ్వచ్చు, అండ్ పాలిసిస్టిక్ కిడ్నీ అనే కండిషన్లో కూడా యూరిన్లో బ్లడ్ పడచ్చు అంటారు? ఎస్ ఎస్ ఎస్. ఆ కండిషన్ ఏంటి పాలిసిస్టిక్? సో పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అన్నది అంటే ఏంటంటే, కిడ్నీలో రెండు కిడ్నీలో మల్టిపుల్ సాక్యూల్స్ అంటే యూరిన్ బ్యాగ్స్ లాగా మల్టిపుల్గా సాక్యూల్స్ సిస్టుల్లా ఫామ్ అయిపోతాయి అన్నమాట. దాంట్లో రెండు రకాలు ఉంటాయి, ఆటోజోమల్ డామినెంట్ అని ఉండొచ్చు, ఆటోజోమల్ రెసివ్ అని ఉండొచ్చు. ఇప్పుడు ఒక చిన్న సిస్ట్ ఉందో అని అనుకోండి, అదొక పెద్ద సిమ్టమ్స్ ఏం కాజ్ చేయకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 4 సెంటీమీటర్స్, మనం దాన్ని కన్సర్వేటివ్ అంటే ఏంటంటే రెగ్యులర్ ఫాలోఅప్ మీద ఉంటూ మనము వాటర్ బాగా తీసుకుంటూ హై డైట్ మెయింటైన్ చేస్తే సరిపోద్ది. బట్ కొన్నిసార్లు సిస్ట్లు చాలా పెద్దగా ఉంటాయండి, 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ ఉంటాయి, దానివల్ల బ్లీడింగ్ అవుతుంది, దానివల్ల పెయిన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అదని కాంప్లెక్స్ సిస్ట్ అంటారు అన్నమాట. అలా ఉన్నప్పుడు సిఈసీటీ చేసి ఆ సిస్టేనా లేకపోతే దాంతోపాటు క్యాన్సర్ గడ్డ కూడా ఉందా ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అంటే హౌ కామన్ కిడ్నీ క్యాన్సర్స్ అంటారు, ఇట్లాగా బ్లీడింగ్ కనిపించే కిడ్నీ క్యాన్సర్స్ అనేవి ఎంత కామన్గా కనిపిస్తూ ఉంటాయి? కిడ్నీ క్యాన్సర్లో బ్లీడింగ్ అన్నది ఇట్ ఇస్ నాట్ వెరీ కామన్ అండి. సో కిడ్నీ క్యాన్సర్ అన్నది యూజువలీ ఎలా ప్రెజెంట్ చేస్తారంటే, పెయిన్తో ప్రెజెంట్ చేస్తారు, కొన్నిసార్లు బ్లీడింగ్తో ప్రెజెంట్ చేస్తారు, కొన్నిసార్లు రేర్గా పెద్దది ఉంటే వాళ్ళకి డైరెక్ట్ స్వెల్లింగ్తోనే ప్రెజెంట్ చేస్తారు అన్నమాట. సో అలా డిటెక్ట్ అవుతుంది. లేదు కొన్నిసార్లు ఏంటంటే కిడ్నీ క్యాన్సర్ అసలు డిటెక్ట్ అవ్వదండి, అది ఆల్రెడీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోద్ది మెటాస్టాసిస్. సో వాళ్ళు కాళ్ళ నొప్పిలో, చేతుల నొప్పిలో, లేకపోతే తల హెడ్ ఏక్ వాటితో ప్రెజెంట్ చేస్తారు. మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కింద కిడ్నీ క్యాన్సర్ ఉన్నట్టు డిటెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంటే వాళ్ళకి యూరిన్ సంబంధిత సమస్యలు ఏమీ కనిపించకుండా కూడా ఇలా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. ఎస్. ఓకే, జనరల్గా రొటీన్ హెల్త్ చెకప్స్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవన్నీ చేయిస్తుంటారు కదా, వాటిలో కిడ్నీ కండిషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రూల్ అవుట్ చేసుకోవచ్చు అంట? ఎస్, అల్ట్రాసౌండ్లో ఆల్మోస్ట్ అబౌట్ 70% వరకు ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే డిటెక్ట్ అవుతుంది, బట్ నాట్ ఆల్వేస్ అండి. అల్ట్రాసౌండ్ ప్రతిదీ డిటెక్ట్ చేయలేదు. సో కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా, చిన్న చిన్న గడ్డలు ఉన్నా, కొన్నిసార్లు హైడ్రోనెఫ్రోసిస్ అంటారు, కిడ్నీ వాపు ఎక్కువ ప్రామినెంట్గా లేకపోయినా అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ చేయడం కష్టం. ఎస్పెషలీ బాగా ఒబీస్ ఉంటారు, లావుగా ఉన్న వాళ్ళు కొంచెం రిలేటివ్లీ డిటెక్ట్ చేయడం కష్టం. అందుకే బెస్ట్, మోస్ట్ సెన్సిటివ్ అండ్ బెస్ట్ టెస్ట్ డిటెక్ట్ చేయడానికి సిటీ స్కాన్ అన్నమాట. దాంట్లో ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ లాగా ఉన్నోళ్ళకి సపోజ్ సీరం క్రియాటినిన్, నార్మల్ సీరం క్రియాటినిన్ అనేది 0.9 to 1.3 ఉంటుందండి. సో ఆ నార్మల్ వాల్యూ ఉన్నప్పుడు సిసిటీ అబ్డమిన్ అండ్ పెల్విస్ అని చేస్తాం, దాంట్లో ఇంకా బాగా డిటెక్ట్ అవుతుంది. కాల్ చూద్దాం అండి పూణే నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు చెప్పండి. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడము. మా మిస్సెస్ కి హార్ట్ ప్రాబ్లం ఉందండి, కిడ్నీ ప్రాబ్లం ఉంది,
థైరాయిడ్ ఉంది, షుగర్, బీపీ ఉన్నాయి మేడం. అయితే మందులు వాడుతున్నాం మేడం. హలో చెప్పండి. మందులు వాడుతున్నాం మేడం. యూరిన్ వేస్తున్నప్పుడు ఆ వాష్రూమ్ లో బేసిన్ లోని దూదిలాగా ఆ కమ్మలాగా అలా వస్తుంది. ఏంటి మేడం ప్రాబ్లమ్? దూదిలా అంటే తెల్లగా వస్తుందా అండి, లేకపోతే ఎర్ర కలర్ లో ఉందా? తెల్లగా ఉంది మంటలాగా. వారి ఆవిడకి జ్వరం అవి కూడా వస్తున్నాయా? ఆవిడకి ఏమి జ్వరం కానీ మంటలా కానీ ఏమి లేదు. యూరిన్ వేసుకున్నాం చేసి తర్వాత మేము చూస్తున్నామండి, వాష్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దూదిలాగా ఏదో ఒక కొలెస్ట్రాల్ లాగా అలా ముద్దలాగా ఉంటుందండి. ఆ యూరిన్ నురగలా కూడా వస్తుందా అండి? నురగగా కూడా వస్తుందా? లైట్ గా నురగ కూడా వస్తుందండి. సో అది చూడాలండి. యూరిన్ లో బాగా నురగగా వస్తుంది, అలా వస్తుంది అంటే ప్రోటీన్స్ పోతున్నట్టు యూరిన్ లో. అలా ఉన్నప్పుడు మనం టెస్ట్ చేసి ఆ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుందండి. యూజువల్గా యూరిన్ని చూసి, యూరిన్ కలర్ని బట్టి, ఇదిని బట్టి కూడా హెల్త్, జనరల్ హెల్త్ ఎలా ఉంది అనేది డిసైడ్ చేయగలరు అంటుంటారు కదండి. అంటే నార్మల్ యూరిన్ కలర్ లైట్ యెల్లో ఉంటుందండి. సో బాగా అసలు చాలామంది మనం చెప్తాం కానీ 2 లీటర్స్ తాగమని ఆల్మోస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా తాగరండి. సో అసలు వాటర్ తప్ప మిగతా ఫ్లూయిడ్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో వాటర్ తక్కువ తాగుతున్న వాళ్ళు, ఎక్కువ బయట అవుట్ సైడ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి కొంచెం యూరిన్ అంటే డీహైడ్రేషన్ వల్ల లైట్ బ్రౌన్ కానీ కాన్సన్ట్రేట్ అంటే కొంచెం డార్క్ యెల్లో కలర్లో రావచ్చు. జాండిస్ అలా ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఇంకా యెల్లోయిష్ కలర్లో రావచ్చు. హిమచూరియా ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇన్ యూరిన్ రావచ్చు. సో ఎస్, కొన్నిసార్లు యూరిన్ కలర్ చూసి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇలాగ నురుగుతో కూడిన యూరిన్ మూత్రం అనేది అది ఎలాంటి హెల్త్ కండిషన్? ప్రోటీనూరియా అంటారండి. సో యూరిన్లో ప్రోటీన్ అనేది వెళ్ళకూడదండి. ప్రోటీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద బాడీ. సో మన కిడ్నీస్ అన్నవి ప్రోటీన్స్ని ప్రిజర్వ్ చేయాలన్నమాట. సో కిడ్నీలో ఎప్పుడైనా డ్యామేజ్ అయినా, కిడ్నీ దాని ఫంక్షన్ అది సరిగ్గా చేయలేకపోతే అప్పుడు అది ప్రోటీన్స్ని ప్రిజర్వ్ చేయలేదండి. సో ఇట్ స్టార్ట్స్ లూజింగ్ ప్రోటీన్స్ ఇన్ ద యూరిన్ అన్నమాట. దాన్ని ప్రోటీనూరియా అంటారు. సో ప్రోటీనూరియాకి చాలా కాజెస్ ఉండే అండి. గ్లోమెరులో నెఫ్రైటిస్ ఉండొచ్చు, నెఫ్రోపతీస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా క్రానిక్ కిడ్నీ డిజీస్లో ఉండొచ్చు, లేకపోతే కిడ్నీ అక్యూట్ కిడ్నీ ఇంజరీలో ఉండొచ్చు. సో ఆ కాజ్ ప్రోటీనూరియా ఇస్ ఆల్వేస్ అన్ అలార్మింగ్ కండిషన్. ఇట్ నీడ్స్ టు బి ఐడెంటిఫైడ్ అండ్ ట్రీటెడ్ ఆల్వేస్. కిడ్నీ ఫంక్షన్ టెస్టులో ఏ టెస్టులు ఉంటాయి, వాటి ద్వారా ఎలాంటి విషయాలు తెలుస్తాయి, అసలు ఎవరు ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే బెటర్? సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటారండి, ఆర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని. సో దాంట్లో ఏమేమి తెలుస్తాయి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కిడ్నీ ఇండైరెక్ట్ డిటెక్షన్ ఆఫ్ కిడ్నీ ఎలా పనిచేస్తుందానికి సీరం క్రియాటినిన్ అండి. సో నార్మల్ సీరం క్రియాటినిన్ ఎనీవేర్ బిట్వీన్ 0.9 to 1.3 ఉంటుంది. సో సీరం క్రియాటినిన్ ఎక్కువ అవుతుంది అంటే ఇట్ ఇండికేట్స్ దట్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్. ఐదర్ ఒక కిడ్నీలో అవ్వచ్చు, బోత్ కిడ్నీస్లో అవ్వచ్చు అన్నమాట. సో సీరం క్రియాటినిన్ ఒకటి తెలుస్తుంది, బ్లడ్ యూరియా లెవెల్స్ అని తెలుస్తాయి అన్నమాట. అది కాకుండా సీరం ఎలక్ట్రోలైట్స్ అంటారు, అంటే మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ లైక్ సోడియం, పొటాషియం, క్లోరిన్ అవి కూడా మెయిన్లీ తెలుస్తాయి. సో బాడీ మన కిడ్నీస్ ఒక మోతాదు వరకు సోడియంని పొటాషియంని ప్రిజర్వ్ చేసి మిగతాది యూరిన్లో ఎక్స్క్రీట్ చేస్తుంది. సో ఈ వాల్యూస్ వల్ల కూడా ఆ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఓవరాల్గా బ్లడ్లో ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్స్ వస్తే కూడా బాడీలో ఎన్నో చేంజెస్ వస్తాయి. సో ఇవన్నీ ద్వారా రీనల్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా తెలుస్తూ ఉంటాయి. హైపర్ టెన్షన్ అనేది కిడ్నీ ప్రాబ్లమ్కి ఒక ఇండికేషన్ అంటుంటారు కదా, ఎలా తెలుసుకోవాలి? సో కిడ్నీస్ అన్నవి వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే వాస్క్యులర్ ఆర్గన్స్ అండి. అంటే ఏంటంటే దాని బ్లడ్ సప్లై చాలా బాగుంటుంది అన్నమాట. సో బీపీకి కిడ్నీకి చాలా పెద్ద రిలేషన్షిప్పే ఉంది. సో మన కిడ్నీ సరిగ్గా పనిచేయకపోయినా, రెండు కిడ్నీస్లో కిడ్నీ మొత్తానికి పాడైపోయి ఇంకొక కిడ్నీ మీద ఉన్నా, అలా ఉన్నప్పుడు బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని రీనల్ హైపర్ టెన్షన్ అంటారు. సో బీపీ పెరిగినప్పుడు వన్ ఆఫ్ ద ఆర్గన్స్ టు బీ చెక్డ్ ఇస్ కిడ్నీస్ అన్నమాట. సో దానికోసం మనం రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని ఒకటి చేస్తాం. ఏమాత్రం అబ్నార్మాలిటీ డిటెక్ట్ ఉంటే దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బ్లడ్ అండ్ యూరిన్ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేస్తున్న పాయింట్స్ అన్ని అంటే మేజర్గా అయితే ఇన్ఫెక్షన్స్ అయినా మేజర్ కాజ్. ప్రతిసారి బ్లడ్ ఇన్ యూరిన్ రాగానే భయపడాల్సిన అవసరమే లేదండి. అసలు చాలామంది భయపడిపోతారు. సో మోస్ట్ కామన్గా బ్లడ్ ఇన్ యూరిన్ వచ్చిందంటే స్టోన్, ఇన్ఫెక్షన్స్ ఇవే కాజెస్ అండి. చాలా రేర్గా ఓ 10 మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి, అది కూడా ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్, ఈ పెయిన్లెస్ హెమటూరియాతో ప్రెజెంట్ చేసే వాళ్ళకి మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే అది క్యాన్సర్ పూరిత లక్షణాల్లో ఉండొచ్చు. ఓకే, స్టోన్ తీసేశాక ఇంకా ఈ యూరిన్ తగ్గిపోవడం ఇలా ఉంటుందా, తర్వాత కొంతకాలం దాకా కూడా కనిపించే అవకాశం ఉంటుందా? సో కిడ్నీలో స్టోన్ అండి, అది ఎంత సైజ్ ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది. ఇప్పుడు కొందరికి కిడ్నీ స్టోన్ అన్నది పెద్ద స్టోనే ఉండొచ్చు, దానివల్ల కిడ్నీ వాపు చాలా రోజుల నుంచి ఉండొచ్చు.
సో అలాంటి వాళ్ళకి చాలా రోజుల నుంచి కిడ్నీ వాపు ఉండి వాళ్ళు డిటెక్ట్ చేయక ఆల్మోస్ట్ ఒక 6-7 మంత్స్ తర్వాత మనకు ప్రెజెంట్ చేసినప్పుడు ఆ కిడ్నీ రాయి తీసేసిన తర్వాత కూడా పనిచేస్తుందా లేదా అని చెప్పలేమండి. దానికి మనం ముందే టెస్ట్ చేసుకోవాలంటుంటే డిటిపిఎస్ స్కాన్ అని చేస్తాము, అది చేసి కిడ్నీ ఫంక్షన్ డిటెక్ట్ చేసి ఏమాత్రం మన కిడ్నీని సేవ్ చేయొచ్చు అనుకుంటే రాయి తీసి సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు ఇంకో కండిషన్ చెప్పారు, మాక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ అండి. యూరిన్, యూరిన్లో బ్లడ్ ఎక్కువ కనిపించడం లేదా అసలు కనిపించకుండా కణాలు పోతూ ఉండడం, రక్త కణాలు, మరి అలాంటి కండిషన్లో పెయిన్ ఉంటుందా? అలాగే వాళ్ళు బ్లడ్ పోవడాన్ని గమనించలేకపోవడం ఏమైనా? సమ్టైమ్స్ వాళ్ళు గమనించారండి, అంటే జనరల్లీ దిస్ హ్యాపెన్ సమ్టైమ్స్ ఇన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. వాళ్ళకి యూరిన్లో బ్లడ్ ఏం కనిపించదు. వాళ్ళు మనకు వచ్చి చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే, నాకు పొత్తి కడుపులో నొప్పి ఉంది, నాకు యూరిన్ వెళ్ళేటప్పుడు మంటగా ఉంది, నాకు యూరిన్ అందుకే వెళ్ళలేకపోతున్నాను, చాలాసార్లు వెళ్లాల్సి వస్తుంది, ఆగాగొస్తుంది, నాకు జ్వరం వస్తుంది అని ఉంటారు. అప్పుడు మనం టెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్లో మనకు ఎక్కడ బ్లడ్ కనిపిస్తుంది, కానీ టెస్ట్ చేస్తే యూరిన్లో బ్లడ్ సెల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, వెరీ కామన్. యాంటీబయాటిక్స్ వాడితే కంట్రోల్ సరిపోతుందండి. ఓకే, ఇంకా యూరినరీ ప్రాబ్లమ్స్ ఇంకా ఏవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటాయి? సో ఇవి కాకుండా అంటే మగవాళ్ళల్లో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 ఇయర్స్ ఇన్ఫెక్షన్స్, స్టోన్స్ కాకుండా ప్రాస్టేట్ ప్రాబ్లం చాలా కామన్ అండి. సో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది చాలామంది చాలా పెద్ద థింగ్ కింద చూస్తారు, బట్ ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. ప్రతి మగవాళ్ళలో ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ ప్రాస్టేట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో అది కొందరికి ఫాస్ట్గా ఎన్లార్జ్ అవుతుంది, కొందరికి మెల్లిగా ఎన్లార్జ్ అవుతుంది అన్నమాట. సో మనకు ప్రాస్టేట్ వాచినప్పుడు రకరకాల సిమ్టమ్స్ ఎలా అంటే, కొందరికి మూత్రం దారం సన్నగా ఉండడం, మూత్రం ఆగాగి రావడం, మూత్రం ఎక్కువసార్లు వెళ్ళడం ఎస్పెషలీ రాత్రిపూట, ఈ సిమ్టమ్స్తో ప్రెజెంట్ చేస్తారు ప్రాస్టేట్ సిమ్టమ్స్ అన్నమాట. అది కాకుండా మగవాళ్ళు ఈ ఇది కాకుండా ఇంకొక ఏజ్ తర్వాత నాట్ వెరీ కామన్, బట్ హిమచూరియాతో కానీ బ్లాడర్లో క్యాన్సర్తో కూడా ప్రెజెంట్ చేయొచ్చు అది మేల్స్లో. ఫీమేల్స్లో అయితే ఇన్కాంటినెన్స్తో ప్రెజెంట్ చేస్తారండి. అంటే ఏంటంటే ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి యూరిన్ మీద కంట్రోల్ ఉండదు, సో వాళ్ళకి యూరిన్ కంటిన్యూస్గా పోతూ ఉంటుంది. కొందరికి తుమ్మితే దగ్గితే యూరిన్ పోతూ ఉంటుంది, కొన్నిసార్లు వాళ్ళకి మూత్ర సంచి కిందకి జారిపోవడం అలాంటి వాటితో కూడా ప్రెజెంట్ చేస్తారు అన్నమాట. ఓకే, యూరినరీ ఇన్కాంటినెన్స్కి మరి ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి? సో యూరినరీ ఇన్కాంటినెన్స్ ఫస్ట్ ఎలాంటిదో ఐడెంటిఫై చేయాలండి. అది కంటిన్యూస్ ఇన్కాంటినెన్స్, కంటిన్యూస్ అంటే ఏంటంటే వాళ్ళకి కంటిన్యూస్ డే అంతా యూరిన్ కారుతూనే ఉంటుందండి, అసలు సంబంధం లేదు. ఇంకొందరికి ఏంటంటే కొంచెం పైకి లేచిన, కూర్చొని ఎక్కువసేపు లేచినా, లేకపోతే తుమ్మినా దగ్గినా, లేకపోతే మెట్లు ఎక్కువ ఎక్కినా అలా ఉన్నప్పుడు కూడా దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. సో ఫస్ట్ అది ఏ టైప్ ఆఫ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఐడెంటిఫై చేయాలి. చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ దమ్కి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని చెప్తామండి. పెల్విక్ ఫ్లోర్ ఇది యూజువల్లీ పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ వల్ల వస్తుంది. సో ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్తో రిజాల్వ్ అవుద్ది. ఇంకా దాంతో రిజాల్వ్ కాకపోతే అప్పుడు మనం సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, అంటే సర్జరీ చేసినప్పుడు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కొత్త కొత్తవి వచ్చాయి కదండి వేడేస్, అవి ఏంటంటారు? సో మనం మోస్ట్ కామన్లీ ఇన్కాంటినెన్స్కి చేసే ట్రీట్మెంట్ మిడ్ యూరెత్ర స్లింగ్స్ వేస్తామంటే, స్లింగ్ అంటే ఏంటంటే ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ లాంటిదే. సో టేప్ లాంటిది వేస్తామంట. సో ఆ టేప్ ఏంటంటే ఆ పెల్విక్ ఫ్లోర్కి మళ్ళీ స్ట్రెంగ్త్ ఇచ్చి ఈ లీకేజ్ రాకుండా చూసుకుంటుంది. అది కాకుండా యురెథ్రల్ బల్కింగ్ ఏజెంట్స్ అని అంటే కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా సపోర్ట్ సిస్టమ్ ఇవ్వడం. ఈ మధ్యన బాగా కార్బన్ డైఆక్సైడ్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారండి, అది డే కేర్ ప్రొసీజరే. సో చిన్న స్కోప్ ద్వారా లేజర్ పంపించి ఆ లేజర్ ద్వారా ఈ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్తనింగ్ ప్రొసీజర్స్ చేస్తున్నారు. సో మైల్డ్ అంటే ఎక్కువ ఇన్కాంటినెన్స్ లేని వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఓకే, మేల్లో బీపీహెచ్ అని చెప్పారు కదా, బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లేసియా, ఈ కండిషన్కి ఎక్కువగా మెడికల్ మేనేజ్మెంటే ఉంటుందా? ఎస్ అండి, అంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ప్రోస్టేట్, వాళ్ళకున్న సిమ్టమ్స్ పెట్టండి. జనరలీ ఏంటంటే అప్ టు 60 సీసీ పెద్ద వాళ్ళకి ఓన్లీ ఈ యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం ఉంది, యూరిన్ ఆగాగి వస్తుంది అంటే పెద్దగా ప్రాబ్లం, అదే ప్రాబ్లం ఉంటే మెడికల్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ ఉంటుందండి. కొందరు ఏంటంటే మొత్తం యూరిన్ ఆగిపోయి వస్తారు, లేకపోతే కొందరు బాగా బ్లడ్ ఇన్ ద యూరిన్ ఉంటారు. కొందరు ఏంటంటే మేడం మేము 3-4 మంత్స్ లేకపోతే 6 మంత్స్ ట్రీట్మెంట్ వాడాము అయినా కూడా మాకు రెస్పాన్స్ లేదు అన్న వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకేనండి డాక్టర్ సమ్యుక్త గారు, థ్యాంక్స్ ఎలాటండి. యూరిన్లో బ్లడ్ కనిపిస్తే అది జనరల్ లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేనే లేదని, అయితే మేజర్గా అయితే కాజ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్, వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడం కాబట్టి అది ఏమన్నా ఉంటుందేమో గమనించుకొని ఇంకా అవసరమైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్, ఒక్కొక్కసారి రేర్ ఛాన్సెస్లో కిడ్నీలో క్యాన్సర్ వల్ల కూడా యూరిన్లో బ్లడ్ కనిపించవచ్చు, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే కండిషన్ ఉండొచ్చు, కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు, కానీ మేజర్గా వాటర్ ఇంటేక్ తక్కువ వల్ల కాబట్టి యూరిన్ ఎల్లో ఇష్యూగా వస్తున్నప్పుడే ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే యూరిన్లో బ్లడ్ రాకుండా కాపాడుకోవచ్చు. కానీ అలాంటి లక్షణాలు కనిపిస్తే థరోగా చెకప్ చేయించుకొని అవసరమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటే బెటర్ అని శ్రీకర హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డాక్టర్ సంయుక్త తెలియజేశారు. ఇది వాల్టీ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.